చిత్రం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి శిరీష రాస్తున్నారు. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన ఎవరైనా మిగిలారా? కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సేనా సమూహం పోరాడింది. అక్షౌహిణి అంటే కొన్ని వేల గుర్రాలు, కొన్ని వేల రథాలు, కొన్ని వేల ఏనుగులు, లక్షలకు పైగా కాల్బలం కలిసి ఉంటే ఒక అక్షౌహిణి. అట్లాంటి 11 అక్షౌహిణులు కౌరవ పక్షాన, 7 అక్షౌహిణులు పాండవ పక్షాన పోరాడారు. మరి కౌరవులు అందరూ చనిపోయారు కదా, ఓడిపోయారు. ఓడిపోయిన వారి పక్షాన ఎక్కువ మంది చనిపోతారు. అందుకని కౌరవులు అందరూ చనిపోయారా, కౌరవుల పక్షాన యుద్ధం చేసిన రాజులు అందరూ చనిపోయారా, ఎవరైనా మిగిలారా అనే సందేహం మనకు కలుగుతుంది. మహాభారత యుద్ధాన్ని మనం పరిశీలిస్తే, మహాభారత యుద్ధం 18 రోజుల యుద్ధం అయిపోయిన తర్వాత చివరికి మిగిలిన వీరులు ముగ్గురు కనపడతారు. వాళ్ళని రథికత్రయం. ఒకడు ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థమ, ఒకడు ద్రోణుడి కంటే ముందుగా కౌరవులకు పాండవులకు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విలువిద్య నేర్పిన కృపాచార్యుడు, ఆయన ద్రోణుడికి బావగారు. ఆ కృపాచార్యుడి చెల్లెలు కృపినే ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ కృపాచార్యుడు ఆయన చిరంజీవి, అశ్వత్థామ చిరంజీవి. మూడవవాడు యాదవ వీరుడైన కృతవర్మ. కృతవర్మ యాదవ పక్షానికి చెందినవాడు. కృతవర్మ మిగిలాడు, వీళ్ళు ముగ్గురు మిగిలారు. ఈ కృతవర్మ ఎవరంటే దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి మిత్రుడు. అసలు యాదవులు, కౌరవులు, పాండవులు బంధువులే. అందువల్ల యాదవులు పాండవులకు ఎంత బంధువులో కౌరవులకు కూడా అంతే బంధువులు. అందువల్ల వాళ్లల్లో ఈ అభిమానాలు, కొంతమందికి పాండవుల మీద అభిమానం ఉంది, కొంతమందికి కౌరవుల మీద అభిమానం ఉంది. కృష్ణుణ్ణి తమ పక్షానికి రమ్మని అడగడానికి ఇటు నుంచి అర్జునుడు, అటు నుంచి దుర్యోధనుడు వెళ్ళారు. వెళితే కృష్ణుడు చాలా చమత్కారంగానే ఆయుధం పట్టను, సలహాలు మాత్రం ఇస్తాను అంటే అర్జునుడు కోరుకున్నాడు. నారాయణ సేన 10,000 మంది మాకు పంపించబోయని దుర్యోధనుడు కోరుకున్నాడు. ఆ కథ మనకు తెలుసు. తర్వాత ఏం చేశాడంటే, తెలివిగా దుర్యోధనుడు ఇంకా మిగతా వాళ్ళని కూడా తమ పక్షానికి లాక్కోవడానికి బలరాముడి దగ్గరికి వెళ్ళాడు. మా తమ్ముడు ఇలా చెప్పాడు కాబట్టి నేను తటస్థంగా ఉంటాను అన్నాడు ఆయన. ఆయన యుద్ధంలో పాల్గొనలేదు. సాత్యకి దగ్గరికి వెళ్ళాడు. సాత్యకి నాకు అర్జునుడు అంటే ఇష్టం, నేను పాండవ పక్షానికి వెళ్తానన్నాడు. కృతవర్మ దుర్యోధనుడు నాకు మిత్రుడు కాబట్టి నేను కౌరవ పక్షంలో ఉంటానన్నాడు. కాబట్టి యాదవ వర్గం కూడా రెండుగా చీలిపోయింది ఆ యుద్ధంలో. కృతవర్మ కౌరవ పక్షంలో యుద్ధం చేశాడు. ఈ కృతవర్మ మహాభారత యుద్ధం తర్వాత బ్రతికే ఉన్నాడు. ఆ తరువాత యాదవ వంశం నాశనం అయిపోయింది. అప్పుడు కృతవర్మ చనిపోయాడు. సాత్యకి కృతవర్మ ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు. కానీ కృతవర్మ యుద్ధం తర్వాత మాత్రం, 18 రోజుల యుద్ధం తర్వాత బతికి ఉన్న వాళ్ళలో కృతవర్మ ఉన్నాడు. అశ్వత్థామ కృపాచార్యుడు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో అశ్వత్థామ కృపాచార్యుడు వాళ్ళిద్దరూ చిరంజీవులు, తర్వాత కూడా ఉన్నారు. కృతవర్మ మాత్రం తర్వాత మరణించాడు. ఇది మహాభారత కథా విశేషం. అందులో వాళ్ళ ముగ్గురు రథికత్రయం జీవించి ఉన్నారు. మహాభారత యుద్ధ అనంతరం కూడా కౌరవ పక్షానికి చెందినవారు. మరి ఇటు పాండవుల పక్షాన? పాండవ పక్షాన చాలామంది జీవించి ఉన్నారు. ఒక ప్రధానంగా అభిమన్యుడు, ఘటోత్కచుడు మరణించారు. శిఖండి, ధృష్టద్యుమ్నుడు, అశ్వత్థామ అర్ధరాత్రి వేళ చేసిన ఆ దారుణ కాండలో వాళ్ళు మరణించారు. ద్రుపదుడు మరణించాడు. ఇట్లాంటి వాళ్ళు మరణించారు. కానీ విరాటరాజు, వాళ్ళంతా మరణించారు. ప్రధానంగా పాండవులు 5 ఉన్నారు. వాళ్ళ మిగతా బంధువులు, మిత్రులు చాలామంది బ్రతుకు. పాండవుల పక్షాన మరణించిన వారి సంఖ్య తక్కువ, కౌరవుల పక్షాన జీవించి ఉన్న వారి సంఖ్య పరిమితం. అది యుద్ధంలో జరిగిన